యాదాద్రి భువనగిరి జిల్లాలో అడ్డగూరూరు మండలంలో భూమి పట్టాదారు పాస్ పుస్తకాలలో అవకతవకలు జరిగాయని రైతులు ఆందోళనకు దిగారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. దీంతో లక్ష్మీదేవి కాల్వ గ్రామంలో వీఆర్ఓను రైతుల గ్రామ పంచాయతీలో బంధించారు. వీఆర్ఓ డబ్బులు డిమాండ్ చేస్తే 20,000 రూపాయల వరకు ఇచ్చామని కిందరు రైతులు ఆరోపించారు. ఇక తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం పోలీసులు రైతులకు సర్ది చెప్పి వీఆర్ఓ మండల కేంద్రానికి తరలించారు. మాకు గతంలో రాజశేఖర రెడ్డి పిరియడ్లో మాకు ఎస్సీలో నాకు దళితులకు అందరికి పట్ట అయింది. ల్యాండ్ మాత్రం పాస్బుక్లు వచ్చినాయి మాకు. ఇప్పుడు మళ్ళీ కొత్త పాస్బుక్లు కేసీఆర్ మరి రతిబంధు పథకం గురించి కొత్త పాస్బుక్లు పెట్టాడు. ఆ కొత్త పాస్బుక్లు మాకు రావాలని చెప్తే రోజు రేపు మా పట్టండి పట్టవారి. ఇప్పటి నుంచి అప్పటి నుంచి గతంలో కూడా మళ్ళీ ఈనాడు విలేకరు కూడా తీసుకుపోయి మా ల్యాండ్ చూపించడం, వేసిన పంటలు చూపించడం, అన్ని చూపించడం, ఫోటో దింపుకోపోయి ప్రతిసారి ఫోటోలు వచ్చింది. మేము ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేసినాం, ఎంఆర్ఓ గారికి మేము ఫిర్యాదు చేసినాం, మేము ఆర్డీఓ గారికి ఆడి కూడా పోవడం జరిగింది, భువనగిరికి కూడా పోవడం జరిగింది. మాకు పట్టాలు మీకు డబ్బుల కాశపడి సారు పట్టాలు చేస్తున్నాడు పటవారి గారు. మాకు దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాకు ఎస్సీలకు దళితులందరికీ న్యాయం చేయాలని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.